ఎంన్యూస్కీ స్వాగతం. నా పేరు అనిల్. అత్యంత వైభవోపేతంగా శ్రీ శారద విద్యాలయమునందు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం నందు స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు నందు ఉన్న శ్రీ శారద విద్యాలయం ఆవరణలో సంక్రాంతి మహోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా కరస్పాండెంట్ కృష్ణవర్మ జ్యోతి ప్రజ్వలన చేయగా, ఈ సంక్రాంతి అందరి జీవితాల్లోనూ కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని కృష్ణవర్మ తెలిపారు. భోగి మంటలు, సన్నాయి మేళాలు, ముగ్గులపై గొబ్బెమ్మలతో అందంగా అలంకరించి చిన్నారులతో కోలాటం, జోడుగిత్తల పరుగు పందాలతో వేడుకను నిర్వహించారు. అదేవిధంగా చిన్నారులు మన సాంప్రదాయ వస్త్రములను ధరించి మన మరిచిపోతున్న హరిదాసు, జంగమాదేవేర, బూడబుక్కల వేషధారణలో పలువులు అలరించారు. వెళ్లి విరిసింది ముందుగానే సంక్రాంతి మహోత్సవాలు. చిన్నపిల్లల విద్యాలయాల ప్రాంగణం ఆనందంతో వెళ్లి విరిసింది. ముందుగానే సంక్రాంతి మహోత్సవాలు వచ్చాయనే విధంగా స్కూల్ ఆవరణం తల్లిదండ్రులతో విద్యార్థులతో ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు స్థానిక శ్రీ శారద విద్యాలయం అన్నవరనందు సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మనకు కనుమరుగవుతున్నటువంటి అనేక రకాలైనటువంటి పండగ విశేషతను తెలియజేయడానికి ఈరోజు చాలా కృషి చేశాం. ఈ భోగి, కనుమ, సంక్రాంతి ఈ మూడు పండుగల యొక్క విశిష్టతను తెలియజెప్పడానికి, అలాగే హరిదాసు నామ సంకీర్తన, గొబ్బిళ్ళు మరియు భోగి మంటలు, గంగిరెద్దుల వేషం, అలాగే జంగాల వారు చెప్పేటటువంటి విషయాలు, అలాగే జోడెద్దులు పరుగు పందెం, కోడిపుంజుల పందెం, ఈ విధంగా సంక్రాంతిని ప్రతిబింబించేటటువంటి ప్రతి ఒక్క విశిష్టతను పిల్లలకి తెలియచెప్పాలి, ముందు తరానికి అది అందివ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎంతో ఘనంగా మనం ఈ పండుగను ముందుగానే నిర్వహించడం జరిగింది. అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో చాలామంది గ్రామస్తులు పాల్గొని మా చిన్నారులను ఆశీర్వదించడానికి వచ్చారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.